హలో హై వెల్కమ్ అండ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మనము ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క చాప్టర్ లేదంటే వీలైనప్పుడు ఒక రెండు చాప్టర్లు అయితే చూస్తున్నాం సో పర్టికులర్గా ఆ చాప్టర్లో ఏ ఏరియా పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో గతంలో ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగాడు అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో డెఫినెట్గా మనం ఏ ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్డ్గా ఎక్కువ ఎంఫోసైజ్ చేస్తూ చదవాల్సి ఉంటుంది అలాంటి అంశాలను అయితే కంటిన్యూగా చూస్తున్నాము సో ఈరోజు ఈ సెషన్లో వచ్చేసి మనం సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్ నుండి ఫోర్త్ యూనిట్ అయినటువంటి చలనం మరియు కాలం ఏదైతే ఉంది దీంట్లో ఉండేటువంటి అంశాలు ఎక్కడ ఫోకస్ చేయాలని చూద్దాం సో గత వీడియోస్లో లాస్ట్ త్రీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో సో మనం అన్నీ చూసుకుంటూ వస్తున్నాం సెవెంత్ క్లాస్లో ఒక్కొక్కటిగా సో ఇది ఫర్దర్ ఇలా కంటిన్యూ చేద్దామండి సో ఎంత వీలైతే అంత నేను అంటే పర్టికులర్ ఏరియా పైన ఫోకస్ చేయాలి ఎందుకు ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూస్ఫుల్ కనిపిస్తుంది డెఫినెట్గా లైక్ చేయండి సో లైక్ చేయకుండా నేను ఎగ్జిట్ అయిపోతున్నారు సో లైక్ అయితే చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ ప్లేస్టోర్లో వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ఉంటుంది అందుబాటులో డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని డిఫరెంట్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం సో కొన్ని కోర్సెస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాం సో ఆఫర్ చేసే ముందు ఒకసారి తీసుకునే ముందు డెఫినెట్గా డెమో వీడియోస్ చూడండి ఇఫ్ అట్ ఆల్ మీరు సాటిస్ఫై దెన్ యూ గో ఫర్ ద కోర్స్ రైట్ లేట్ చేయకుండా ఇంకా మనం సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోట అంశం వచ్చేసి ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం సేమ్ కంటిన్యూ అవుతుందండి ఇది సో సెవెంత్ క్లాస్లో చలనం మరియు కాలం ఎవరు యూస్ఫుల్గా ఉంటుందో టెట్ రాసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా డిఎస్సీకి అయితే ఎస్జిటీ వాళ్ళకి ఎస్పెషల్లీ బాగా యూస్ఫుల్గా ఉంటుందండి టాపిక్ అయితే సో ఇదేంటి చూద్దాం ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశం అండి సో నేను చెప్పేది ఏంటంటే జనరల్గా ఉంది కదా ఇన్ఫర్మేషన్ వదిలిపెట్టకండి సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చలనం మన జీవితంలో ఒక ఎగిరే ఎగరేపక్షుల రోడ్డు ఇక్కడ కొంచెం మామూలుగా జనరల్ సో మన డైలీ లైఫ్లో ఉన్నటువంటి టాపిక్ అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది చదవండి ఒకసారి కంపల్సరీ చదవండి ఎందుకు చదవమంటున్నాను సార్ ఇక్కడ క్వశ్చన్ రాదు కదా సార్ రాకున్నా కానీ చదవండి ఒకసారి ఎందుకంటే అక్కడ ఏమైనా మనకు పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటే మిస్ అయిపోతాం సో కాబట్టి ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదవండి సో ఇక్కడ నుండి చూసినట్లయితే మనకి ఇక్కడ వరకు కూడా ఎగ్జామ్లో అడిగేందుకు అవకాశం ఉన్నటువంటిది ఏది కూడా లేదు కాబట్టి ఈ పేరు అనేది మనం చదవ అంటే చదవండి బట్ స్కిప్ చేయొచ్చు అంటే స్కిప్ దట్ మీన్స్ ఏంటంటే అంత ఫోకస్ చేయాల్సిన పని లేదు రైట్ ఇక్కడ పరిగెత్తడం కాకుండా నడవడం ఆట ఏ చలనాలు రైట్ ఇక్కడ చలనాల గురించి అడుగుతున్నాడు సో బస్సులో కానీ రైలు రైల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు దారి పక్కన చెట్లు బావనాలు విధిస్తున్నాం కదులుతున్నట్లు గమనిస్తుంటాం రైట్ ఇక్కడ మనం జనరల్ టాపిక్ అంతా కూడా డిస్కస్ చేసుకొస్తున్నాడు అంటే విద్యార్థిని ఇలా మామూలు టాపిక్స్ తీసుకొస్తూ దాంట్లోకి అంటే సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక వే అనమాట మనకి రైట్ ఇక్కడ చూసుకుందాం ఇక్కడ చూసినట్లయితే ఈ పేజ్లో ఇంకా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అని చూసినట్లయితే పెద్దగా ఏమీ లేదండి ఇక్కడ అండ్ ఇక్కడ చూసినట్లయితే ఏ వస్తున్న వస్తుంది వస్తుంది రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ చలనానికి డెఫినేషన్ ఇచ్చాడు డెఫినెట్గా ఇది ఫోకస్ చేయండి ఇక్కడ ఫోకస్ చేయండి ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉన్నట్లుగా చెప్పవచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ ఒక కారు ఉంది అనుకుందాం ఇక్కడ ఒక కారు ఉంది సో ఒక వస్తువు అంటే ఒక వస్తువు ఏంటి ఇక్కడ కారు తన పరిసరాలని బట్టి తన పరిసరాలు ఏంటంటే ఇక్కడ చెట్లు చేమ గుట్టలు అవన్నీ ఉంటాయి తన పరిసరాలని బట్టి ఒక నియమిత కాలంలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషంలో నిమిషంలో తన స్థానాన్ని మార్చుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిందండి కార్ సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కారు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది నిమిషంలో ఆ వస్తువు చలనంలో అంటే ఈ వస్తువు పర్టికులర్ చలనంలో ఉందా సో ఇలాంటి డెఫినేషన్స్ ఏవిధంగా డెఫినెట్గా ఫోకస్ ఇక్కడ ఫోకస్గా ఉండే సో ఒక వస్తువు తన పర్సనల్బిటీ ఒక నేత కాలంలో తన స్థానాన్ని మార్చుకోనట్లయితే మార్చుకోనట్లయితే చలనంలో లేదని చెప్పవచ్చు ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఇక్కడ ఫోకస్ చేయండి అడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనకి అండ్ ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చి ఈస్ట్ ఈ యొక్క పర్టికులర్ చిత్రంలో ఏది చలనంలో ఉంది ఏది స్థిరంగా అని అడడానికి ఛాన్స్ కూడా మేబీ చెప్పలేమండి ఓకేనా సో కాబట్టి కంపల్సరీ డయాగ్రామ్స్ ఏ విధంగా డయాగ్రామ్స్ కూడా డెఫినెట్గా చూడండి రైట్ చూద్దాం నెక్స్ట్ ఏంటి అని చూసినట్లయితే రైట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మనకి సో ఇక్కడ చూడండి కారుకు మరియు డ్రైవర్కి మధ్య దూరం మార్పు చెందుతుందా సో జనరల్గా కారులో డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్లయితే ఆ కారుకు డ్రైవర్కు డిస్టెన్స్ పెరగదు కదా సో అంటే కారు డ్రైవర్ తోటి కంపేర్ చేసినప్పుడు చల్లంలో లేదనే చెప్తాం ఎందుకంటే దాంతోపాటు డ్రైవర్ కూడా మూవ్ అవుతూనే ఉన్నాడు కదా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సో బట్ ఎప్పుడైతే ఈ కారుని మనం ఇతర ఇంకొక చెట్టుతో లేకపోతే పక్కన లారీతో ఇక్కడ నిలబడ్డ మనిషితో పోల్చామనుకోండి అప్పుడు ఆ కారు చలనంలో ఉంది అంటే దేనితోటి పోలుస్తున్నాం సో ఒక వస్తువు చలనంలో ఉన్నప్పుడు దేనితోటి పోల్చుతూ ఉన్నాము దాన్ని బేస్ చేసుకొని ఆ వస్తువు చలనంలో ఉందా లేదా అనేసి చెప్పొచ్చు ఇక్కడ చూద్దాం ఇక్కడ సో కారుకు మరి ఇంటిగేటు మధ్య దూరం మార్పు చెందుతున్నాయి ఎస్ ఇక్కడ మార్పు చెందుతున్నాడు చెందట్లేదు ఇంటిగేటు దాని పరిసరాలకు ఇంటి గేటుకు మరి దాని పరిసరాలకు మార్పు లేదు ఎస్ రైట్ ఇది రైట్ సో కారు దాని పర్సనల్ బట్టి మార్పు లేదు పర్సనల్ బట్టి మార్పు ఉందండి సో ఇది తప్పు సో ఇలా మనకి ఏంటంటే ఇలా మధ్య మధ్యలో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాయో డెఫినెట్గా చూడండి డెఫినెట్గా చూడండి దాని యొక్క ఆన్సర్స్ ఖచ్చితంగా చేయాల్సిందే మీరు ఖచ్చితంగా చేయాల్సిందే సో నువ్వు కార్ డ్రైవర్ పక్కన కూర్చున్నాను ఊహించుకోండి డ్రైవర్ ఏ స్థితిలో ఉన్న మార్పు కనిపించిందో కారు చూస్తే బోనాలు చెట్లు అని రైట్ ఇక్కడ జస్ట్ ఏంటంటే ఓవరాల్గా ఇన్నర్ కాన్సెప్ట్ ఏదైతే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడో ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో కారులో డ్రైవర్ గురించి మాట్లాడుతున్నాడు డ్రైవర్ డ్రైవర్ పక్కన నువ్వు కూర్చుంటే పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఎందుకు మాట్లాడుతున్నాడు దీని గురించి అర్థం చేసుకోండి ఇక్కడ సో ఎందుకు మా మాట్లాడుతున్నాడంటే సాపేక్ష చలనం అంటే ఏంటి చెప్పడం గురించి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట సో కాబట్టి ఇది చదివితే మనకు డైరెక్ట్గా సాపేక్ష చలనం అంటే ఏంటో అర్థమవుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి డెఫినెట్గా ఇది చదవండి ఒకసారి చదివితే మనకేంటి ఇక్కడ ఉండే ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటని అర్థమవుతూ ఉంటుంది కారు వెళ్ళే కొద్దీ నీకు బయట ఉన్న వస్తువులు బాగాలు మధ్య దూరం మారుతుంటుంది దీనివల్ల కారు కలుతున్నది తెలుసా అయితే కారు డ్రైవర్కి నీకు మధ్య దూరంలో ఎలాంటి మార్పుది ఉండదు అంతే కదా సో కారు డ్రైవర్ నడుపుతున్నాడు పక్కన నేను కూర్చున్నాను సో కారు డ్రైవర్కి బయట ఉన్న చెట్లు బాగాలు ఏమైనా గేట్లు ఉంటే అక్కడ డిస్టెన్స్ అనేది చేంజ్ అవుద్దు బికాస్ ది కార్ ఈస్ మూవింగ్ బట్ సో కారుతో పాటుగా డ్రైవర్ మూవ్ అవుతారు పక్కన నేను కూడా కూర్చున్నాను డ్రైవర్ పక్కన డ్రైవర్కి నాకు డిస్టెన్స్ మారదు కదా సో ఇన్ కేస్ నేను దిగి ఉరుకుతున్నాను అనుకోండి అప్పుడు నాకు డ్రైవర్కు డిస్టెన్స్ మారుతుంది సో బట్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ రైట్ ఇక్కడ చూసినట్టయితే ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలో ఉంటుంది అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో చాలా క్లియర్గా సో చలనం అనేది ఎవ దేనిని బట్టి సాపేక్షంగా ఉంటుంది క్వశ్చన్ అనడానికి ఛాన్స్ ఉండదు దీన్ని బట్టి సాపేక్షంగా అంటే చలనంలో ఉన్న వస్తువా లేకుంటే గమనించే వస్తువా గమనించే వ్యక్తినా లేకుంటే బయట ఉండేటువంటి పరిసరాలన కన్ఫ్యూజన్ చేయడానికి ఆస్కారం ఉంది సో చూడండి ఇక్కడ చలనం అనేది గమనించేటువంటి వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా అంటే మారుతూ ఉంటుంది అలా ఇలా అని అర్థం అనమాట ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు ఇప్పుడు జస్ట్ మనకి ఇదంతా ఇచ్చాడు కదా ఇది చదువుకుంటే డైరెక్ట్గా జనరల్గా మనం ఏదైనా మెటీరియల్ కొనుక్కున్నాం అనుకోండి ఇదంతా రాయడండి మెటీరియల్ ఇదంతా ఏమీ ఉండదు డైరెక్ట్గా ఇదే పాయింట్ రాసేస్తాడు సో రాసేసినప్పుడు మనం ఇది చదివితే డైరెక్ట్గా చదివితే అర్థం కాదు సో కంపల్సరీ దీని బిహైండ్ స్టోరీ ఉంది సో ఈ కాన్సెప్ట్ అందించడానికి ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి అది చదవాలి డెఫినెట్గా టెక్స్ట్ బుక్లో చదివితేనే మనకి ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఇంత ముందు చెప్పిన ఒక ఒక వస్తువు ఇక్కడ కార్ తీసుకున్నట్లయితే ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు ఒక కార్ తీసుకున్నాము ఈ సమయంలో బయట ఉండే చెట్టుతో పోల్చినప్పుడు మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అదే కారుని డ్రైవర్తో పోల్చామనుకోండి మూవ్ కానట్టుగా లెక్క ఎందుకంటే కారుతో పాటుగా డ్రైవర్ కూడా మూవ్ అవుతున్నాయి సో రెండు వస్తువుల మధ్య వ్యక్తికి అది డ్రైవర్కి అది విధంగా కారు మధ్య దూరం అనేది పెరగడం కానీ తగ్గడం ఏమీ జరగట్లేదు కాబట్టి సో కారు నిశ్చల స్థితిలో డ్రైవర్ ఏమంటాడు నిశ్చల స్థితిలో ఉందని చెప్తూ ఉంటాడు అన్నమాట సో కాబట్టి ఇక్కడ పోల్చినప్పుడు చలనంలో ఉంటుంది అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది సాపేక్షంగా ఉంటుంది అని అర్థం అనమాట చాలా క్లియర్గా అర్థమవుతుంది బికాజ్ ఆ కాన్సెప్ట్ అని డెఫినెట్గా చదవాల్సి ఉంటుంది అన్నమాట సో కొన్ని రకాల చలనాలనేసి ఇక్కడ ఇచ్చాడండి సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక పడవ తెడ్డు ఒక వ్యక్తి నడుపుతూ వ్యక్తి అట్లా ఏంటి మూవ్ అవుతూ ఉన్నాడు సో పడవలో ఉన్న మనిషి నది ఒడ్డుతో పోల్చినప్పుడు సాపేక్షంగా కదులుతున్నాడు అంతే కదా సో నది ఒడ్డుతో పోల్చినప్పుడు సో ఇక్కడ నుండి క్వశ్చన్ తయారు చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి సో అక్కడ జనరల్గా యాజ్ ఇట్ ఈజ్గా దించవచ్చు దాంట్లో తేడా లేకుండా యాజ్ యాజీజ్గా ఏదైతే ఇక్కడ కనపడుతుందో ఈజ్గా అలాగే దించవచ్చు అండి సో ఏమని దించుతాడు అంటే పడవలో ఉన్న వ్యక్తి ఉన్న మనిషి నది ఒడ్డుతో పోల్చినప్పుడు కదులుతున్నాడా లేదా సో నది ఒడ్డు ఇక్కడ ఉందండి సో ఇతడు ఏంటి మూవ్ అయినప్పుడు ఈ నది ఒడ్డుకి ఇతనికి దూరం అనేది పెరుగుతూ ఉంటుంది కదా సో కాబట్టి అల్టిమేట్గా తనేంటి చలనంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది పడవతో పోల్చినప్పుడు స్థిరంగా ఉన్నాడు అనుకోవచ్చు పడవతో పోల్చినప్పుడు ఏంటి పడవకు ఇతనికి మధ్య డిస్టెన్స్ అనేది పెరగట్లేదు దూరం పెరగట్లేదు పడవతో పాటుగా తను కూడా వెళ్ళిపోతున్నాడు కదా సో కాబట్టి అక్కడేంటి పడవతో పోల్చినప్పుడు స్థిరంగా ఉన్నాడు పక్కన ఉండేటువంటి చెట్టుతో పోల్చినప్పుడు చలనంలో ఉన్నాడు లేకుంటే ఒడ్డుతో పోల్చినప్పుడు చలనంగా ఉన్నాడు పక్కన గుట్టతో పోల్చినప్పుడు చలనంగా ఉన్నాం చలనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట ఓకేనా అర్థమైంది కదా అది కాన్సెప్ట్ అందేయడానికి అయితే ట్రై చేస్తుండీ సో ఈ కాన్సెప్ట్ డెఫినెట్గా మీకు అర్థమై ఉండాలి అర్థమై ఉంటేనే సో దీంట్లో నుండి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చిన అయితే చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు రైట్ ఇక్కడ ఉయ్యల ఉయ్యల్లో ఒక అమ్మాయి ఊగుతుందండి సో ఇక్కడ చూడండి ఊయల్లోని బాలిక పీటను బట్టి డాష్గా ఉంటుంది స్థిరంగా ఉందా చలనంలో ఉందా సో పీటకు అమ్మాయికి మధ్య ఎంత దూరం పోయినా కానీ దూరం అయితే పెరగదు పీఠకు అమ్మాయికి మధ్య అని అంటున్నాడు ఇక్కడ చూడండి ఊయల్లోని బాలిక పీటను బట్టి డాష్గా ఉంది అంటే ఏం రాస్తామండి ఇక్కడ స్థిరంగా ఉంది అని రాస్తామన్నమాట ఇక్కడ ఓకేనా డెఫినెట్గా ఇలాంటి బ్లాంక్స్ ఏమైనా ఖచ్చితంగా చేయాల్సిందే తోటని బట్టి బాలిక డాష్లో ఉంది తోట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు చెట్టుని బట్టి బాలిక ఎలా ఉందండి చలనంలో ఉందా స్థిరంగా ఉందంటే చలనంలోనే ఉంది ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇవి ఎలా ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది ఈ అమ్మ ఇక్కడ ఈ మూవ్ అయింది సో ఏమైంది డిస్టెన్స్ అనేది పెరిగింది అంటే ఒక వస్తువుతో కంపేర్ చేసినప్పుడు చలనంలో ఉండేటువంటి వస్తువు ఏదైనా సరే దూరం పెరిగినా తగిన డెఫినెట్గా వస్తువు చలనంలో ఉందని చెప్తాము ఓకేనా అది క్లియర్ కాన్సెప్ట్ సో డెఫినెట్గా మీకు టెక్స్ట్బుక్లో ఇలాంటి బ్లాంక్స్ ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ మీరు ఫిల్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఉండాలి అలా ఫిల్ చేస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది అలా కాన్సెప్ట్ అర్థమైతేనే ఎక్కడ నుండైనా మీకు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ అడగడా చేయడానికి మీకు అయితే ఛాన్స్ ఉంటుంది రైట్ ఇక్కడ ఇంకొకటి బాలిక గురించి ఇచ్చాడు మన సింపుల్ అండి సైకిల్ మీద బాలిక రోడ్డుని బట్టి ఎలా ఉంది సో రోడ్డుని బట్టి ఎలా ఉంది ఒకసారి చేయండి సైకిల్ని బట్టి బాలిక డాష్ ఉంది సో మీరు ఆలోచించండి ఈ రెండింటికి చేయండి ఈ క్వశ్చన్ ఓకేనా రైట్ ఈ వచ్చేసి ఇలాంటివి డెఫినెట్గా బ్లాంక్స్ ఏమి ఉండే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఇంకా రైట్ ఇక్కడ ఇక్కడ మనకి డెఫినెట్గా ఈ ఏరియా నుంచి ఇది ఏరియా కూడా డెఫినెట్గా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి సో క్రమచలనం అండ్ అదేవిధంగా క్రమరహిత యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్గా చెప్పుకుంటాం యూనిఫామ్ అంటే ఒకే రకంగా ఉంటే సో ఒక పద్ధతిలో ఉంటే యూనిఫామ్గా ఉందని చెప్తాం ఓకే క్రమ పద్ధతిలో ఉంటే క్రమచలనం అంటాం క్రమరహిత చలనం అంటే అండి ఒక క్రమ పద్ధతిలో లేకుండా జిగ్జాగ్గా జిగ్జాగ్ కాసేపు స్లోగా కాసేపు ఫాస్ట్గా ఇలా మూవ్ అవుతుంది దాన్ని క్రమరహిత చలనం అంటాం సో బేసిక్గా కాన్సెప్ట్ అండి వర్డ్ అంటే కాన్సెప్ట్ అండి డెఫినెట్గా మీకు తెలిసి ఉండాలి సో ఇక్కడ చూసినట్లయితే ఒక వస్తువు కాలాన్ని బట్టి గమనించే వ్యక్తి స్థానం పెడుతున్న స్థితిలో మార్తం ఆ వస్తు చలనంలో ఉందని చెప్పొచ్చు మన దైనందిన జీవితంలో కొన్ని వస్తువులు కాలం రైట్ ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మనకి కొంత కాన్సెప్ట్ అనేది ఇచ్చాడు గోడ గడియారంలో ముల్లో కదిలికొని సీతాకోక చిలుక చలనాలను గమనించండి ఇక్కడ మనకి దీన్ని అర్థం చేయించడంగాను మనకు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు గడియారంలోని ముళ్ళు అన్నాడు సీతాకోక చలనం అన్నాడు సింపుల్ గడియారంలో ముళ్ళు ఏంటండి ఒక గంట సేపట్లో ఎంత తిరగాల అంతే తిరుగుతుంది సో ఒకసారి ఫాస్ట్గా ఒకసారి స్లోగా తిరగదు కదా సో అలాంటి చలనం ఏదైతే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం లేదంటే క్రమచలనంగా చెప్పుకుంటూ ఉంటాం సో సీత చిలుక యొక్క చలనం చూసినట్లయితే ఎలా ఉంటుంది సో ఒకసారి ఫాస్ట్గా వెళ్తుంది ఒకసారి స్లో అవుతుంది ఒకసారి కంప్లీట్గా స్థిరంగా జీరో స్పీడ్ అయిపోతూ ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అలా ఉంటుంది దాన్ని ఏమంటామంటే నాన్ యూనిఫామ్ మోషన్ లేదంటే క్రమరహిత చలనంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట రైట్ సో గోడగర్ ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ నుండి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది అంటే క్రమరహిత చలనం అంటే ఏంటి క్రమచలనం ఏంటిది ఆ బేసిక్ కాన్సెప్ట్ అని అర్థం కావాలి మీకు ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చినా చేయగలగాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో ఎగురుతున్న ఎగురుతున్నటువంటి పక్షి కావచ్చు ఓకేనా సో లేదంటే పైకి విసిరినటువంటి రాయి కావచ్చు ఇవన్నీ కూడా క్రమరహిత చలనాలండి ఎందుకంటే ఒకసారి వేగంగా పోతాయి ఇప్పుడు పైకి ఇసురేసిన రాయి సో చాలా ఇసురేసినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది సో కొంత దూరం వెళ్ళిన తర్వాత గ్రావిటీ ఫోర్స్ బాగా పనిచేస్తుంది కదా ఇంకా పో ఇంకా అయిపోతుంది దాని ఒక చలనం అనేది అయిపోతుంది మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ స్పీడ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ క్రిందికి వచ్చే క్రమంలో చాలా స్పీడ్గా వచ్చి పడుతూ ఉంటుంది రైట్ ఇలాంటివి ఏంటంటే క్రమరహిత చలనాలుగా చెప్పుకుంటూ ఉంటుంది ఉంటాం ఓకే రైట్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడండి సో డైరెక్ట్ ఈ బొమ్మ ఇచ్చాడని కూడా బొమ్మ ఇస్తే కూడా గుర్తుపడాలి దేనికి సంబంధించింది ఈ చిత్రం దేనికి సంబంధించిన కూడా గుర్తుపడాల్సి ఉంటుంది మీరు ఓకే నెక్స్ట్ ఇంకా ఏ ఏరియా పైన ఫోకస్ చేయాలని చూసినట్టయితే ఇదంతా కూడా మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన గడియారం ఏదైతే ఉందో దాని గురించి అదేవిధంగా సీతాకోక చిలుక గురించి ఇవ్వడం అయితే జరిగింది ఒక నిమిషంలో గడియంలో రైట్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇక్కడ ఒక పట్టికి ఇచ్చా అండి చిన్న పట్టికేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కారు ఒకటి ఇచ్చాడు ప్రయాణించిన దూరం సో ఇవి ఎన్ని సెకండ్లో ప్రయాణించిన దూరం మీటర్లో అదేవిధంగా కాలం సెకండ్లో అదేవిధంగా ప్రయాణించిన దూరం అండి సో ఇది డెఫినెట్గా మీకు ఆ కాన్సెప్ట్ని అర్థం చేయించడానికి ఇచ్చాడు ఇది కారు ఏ అండి అదేవిధంగా ఇది కారు బి సో ఇక్కడ నుంచి కారు ఏ ఇది కార్ బి అండి సో ఇక్కడ జీరో సెకండ్లో జీరో టెన్ సెకండ్స్లో ఏంటి టెన్ సెకండ్స్లో నూట యాభై మీటర్లు ప్రయాణించింది ఇరవై సెకండ్లో ఏంటి ప్లస్ నూట యాభై అంటే ఇక్కడ పది సెకండ్లో నూట యాభై అదేవిధంగా ఇరవై సెకండ్ అంటే పది సెకండ్లు ఇక్కడ నుండి ఇక్కడ పది సెకండ్ మళ్ళీ నూట యాభై సో ఇక్కడ నుండి ఇక్కడ పది సెకండ్ మళ్ళీ నూట యాభై ఇక్కడ నుండి ఇక్కడ పది సెకండ్ సో ఇక్కడ ఏంటి మళ్ళీ నూట యాభై అంటే ఇక్కడ సింపుల్గా లాజిక్ అర్థం చేసుకోండి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో నియమిత కాలంలో అన్నాం ఇక్కడ నియమిత కాలం అంటే ఎవ్రీ టెన్ సెకండ్స్కి ఎన్ని ఎంత ఎన్ని మీటర్లు వెళ్తుందంటే అంటే నూట యాభై అంటే ఇదేంటి క్రమ చలనంగా చెప్పుకుంటాం ఇక్కడ చూసినట్టు జిగ్జాక్ట్గా చూడండి మనకి సో మొదటి పది సెకండ్లో యాభై నెక్స్ట్ పది సెకండ్లో నలభై అంతే కదా తొంభై అంటే నలభై కదా సో నెక్స్ట్ పది సెకండ్లో నూట ఎనభై అంటే మళ్ళీ తొంభై పెరిగిపోయింది అంటే ఇక్కడ ఈ కారు బి అనేది క్రమరహిత చలనంలో ఉందనేసి మనకు చెప్తూ ఉన్నారు సో కాబట్టి అన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి రైట్ ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు డెఫినెట్గా ఇన్ కేసు డైరెక్ట్గా ఇలాంటి పట్టికలకు సంబంధించిన ఏమైనా రెండు మూడు ఇన్ఫర్మేషన్లు ఇచ్చేసి ఏ కారు క్రమచలనంలో ఉంది క్రమరహిత చలనంలో ఉంది సో ఎలా అయినా అడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కాన్సెప్ట్ ఇక్కడ ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇక్కడ డెఫినెట్గా మీ టెక్స్ట్ బుక్లో ఇలా హైలైట్ చేసినటువంటి టెక్స్ట్ ఏదైతుందో అంటే డిఫరెంట్ కలర్లో అయిన ప్రింట్ కావచ్చు లేదంటే బోల్డ్ లెటర్స్లో అయిన ప్రింట్ కావచ్చు లేదంటే ఒక బుల్లెట్ ఇచ్చేసి పక్కన మీద బుల్లెట్స్ ఇచ్చేసి పాయింట్స్ రాస్తూ ఉంటాడు డెఫినెట్గా ఆ ఏరియా పైన ఆ పర్టికులర్ ఏరియా పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక వస్తువు కాల వ్యవధుల్లో అన్నాం కాల వ్యవధులు అంటే ఇంత ముందు ఇచ్చినటువంటి టేబుల్లో చూసినట్లయితే ఎవ్రీ టెన్ సెకండ్స్కి ఎవ్రీ టెన్ సెకండ్స్కి సమాన దూరాలు ఇంతకుముందు ఇచ్చిన కార్ ఏంటండి నూట యాభై మీటర్లు ప్రయాణించింది అంటే ప్రతి పది సెకండ్లో నూట యాభై కిలో అంటే కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉన్నట్టుగా చెప్పవచ్చును సో దీనికి క్వైట్ అవు రివర్స్ ఏంటంటే క్రమరహిత చలనంగా చెప్పుకుంటూ ఉంటాం రైట్ నెక్స్ట్ వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సేమ్ ఇక్కడ ఇది కూడా ఇచ్చాడు దానికి క్వైట్ ఆపోజిట్లో సమాన కాలంలో సమాన దూరాలు ప్రయాణించలేకపోతే క్రమరహిత చలనం అని చెప్పుకుంటూ సో ఇక్కడ మనకి క్రమచలనాలు క్రమరహిత చలనాలు ఇది ఇచ్చా అండి గడియారంలో క్రమ క్రమచలనంగా చెప్పుకుంటూ ఉంటాము అండ్ జనసమర్థంగా ఇది నెక్స్ట్ ఈగచలనము భూభ్రమణము సో ఎయిర్కూలలో ఉన్నటువంటి పంకచలం రైల్వే స్టేషన్లోకి వస్తున్న రైలు సో ఇవి క్రమరహితమా క్రమ క్రమచలనమా సో మనకి డెఫినెట్గా తెలిసి ఉండాలన్నమాట అండ్ ఇంకా చూద్దాం ఇక్కడ సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా టెక్స్ట్ బుక్లో ఇచ్చినా ఖచ్చితంగా మీరు చేయగలిగినటువంటి స్థితిలో ఉండాలండి మరి ఇక్కడ చలనంలో రకాలు ఏంటి అని చూసినట్లయితే వివిధ రకాల చలన చలనాల గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు దీన్ని చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు ఈ డయాగ్రామ్లో ఏముందని అబ్జర్వ్ చేయండి అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని రకాల డయాగ్రామ్స్ అయితే ఇచ్చాడు సో డెఫినెట్గా డయాగ్రామ్స్ ఏంటి అనేది చూడండి ఇది ఖచ్చితంగా సో పైన చూప కదలికలు సో డిఫరెంట్ డిఫరెంట్ మనకు మూమెంట్స్ అనేది తెలియజేయడం కోసం మనకి ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసినట్లయితే అండ్ ఇక్కడ అంతా కూడా కామన్గా ఇచ్చాడు అంటే కొంత కాన్సెప్ట్ ఇక్కడ అందియడం జరిగిందండి ఇక్కడ తిరుగుతున్న కుటుమిషన్లో సూది పైకి ఒక స్థిర బిందువు వద్ద కదులుతూ ఉన్నది సో ఫర్ ఎగ్జాంపుల్ స్థిర బిందు అంటే ఇక్కడ ఉన్నదండి ఇక్కడ ఉంటే సూది పైకి వెళ్తుంటే కింద అంటే ఈ స్థిర బిందువుని బేస్ చేసుకొని సూది అనేది పైకి క్రిందికి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా గూడ గడియారం లోలకం ఒక స్థిర బిందువు స్థిర బిందువుని బేస్ చేసుకుని అంటే ఇక్కడ చూసినట్లయితే గూడ గడియారంలోని లోలకం ఏదైతుందో ఇది స్థిర బిందువు అవుతుందండి సో దీన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తుందో సార్ నెక్స్ట్ అదేవిధంగా వెనక్కి వస్తూ ఉంటుందండి అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది ఈ బిందువు కదలదు ఈ బిందువు దగ్గర అయితే కదలదు లోలకం సో దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది దాన్ని ఏమంటామంటే లోల లోలక చలనం అంటాం లేదంటే డోలన చలనంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఫోకస్డ్గా ఉండండి సో డెఫినెట్గా తెలుగు మీడియం వల్ల అయినప్పటికీ కూడా అక్కడ టర్మ్స్ ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో అక్కడ ఫోకస్డ్గా ఉండండి సో ఇక్కడ చూడండి స్థానాంతర చలనం ట్రాన్స్లేటరీ మోషన్ సో భ్రమణ చలనం రొటేటరీ మోషన్ డోలన చలనం ఆసిల్లేటరీ మోషన్ డెఫినెట్గా ఈ చలనాల రకాలు తెలిసి ఉండాలి ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్లో దీని యొక్క టర్మినాలజీ అనేది డెఫినెట్గా తెలిసి ఉండాలి సో ఇంపార్టెంట్ అండి ఈ ఏరియా ఫోకస్డ్గా ఉండండి నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కాన్సెప్ట్ అందివ్వడం కోసం మనకి ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ చూద్దాం రైట్ ఇక్కడ చలన మార్గం చూడండి చలన వక్రమార్గం అంటే ఏంటంటే వంకర టింకర్లుగా వెళ్ళడం సో ఇలా వెళ్తే దాన్ని వక్ర మార్గం అంటాం సో స్ట్రైట్ లైన్లో వెళ్తే ఏమంటాం తిన్నని మార్గంగా చెప్పుకుంటాం అనమాట సింపుల్ గుర్తుపెట్టుకోండి సో కవాతులో నడుస్తున్న సైనికులు తిన్నని మార్గంలో వెళ్తారా వక్ర మార్గంలో వెళ్తా తిన్నని మార్గం రోడ్డు మీద మళ్ళీ తిరుగుతున్న కారు వక్ర మార్గం ఎత్తు నుంచి రాయి తిన్నని మార్గం అంతే కదా స్ట్రైట్గా వెళ్తుంది స్ట్రైట్గా పడుతుంది అంతే తప్ప ఇక్కడ నుంచి పడేటప్పుడు ఇలా 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 అయితే పడదు కదా రోడ్డు మీద పరుగు పందెం సో జనరల్గా స్ట్రైట్ లైన్లో వెళ్తుంటారు ఆట స్థలంలో పరుగు పందెం అంటే ఆట స్థలం అంటే గ్రౌండ్ కదా ఎలా ఉంటుందండి ఒకర్ర మార్గం ఇలా రన్ చేస్తూ ఉంటారు వక్ర మార్గంలో వెళ్తుంటారు రోడ్డు మీద పోతున్నటువంటి సైకిల్ సో రోడ్డు స్ట్రైట్ ఉంటే తిన్న మార్గం రోడ్డు వంకటింకర్ ఉంటే ఒకగ్ర మార్గంగా చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ దీనికి ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పడానికి అందిస్తున్నాడు అండి మనకి ఏం కాన్సెప్ట్ అందించడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ పైచలనములు సో ఇక్కడ ఏ చలనమైనా కావచ్చు స్ట్రైట్ అయినా కావచ్చు అయినా కావచ్చు పై చలనంలో కదులుతున్న వస్తువు అణువులన్నీ కదులుతున్న వస్తువులో ఉండేటువంటి అణువులన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ చేస్తున్నాను షూ వేసుకొని షూలో ఉండేటువంటి ప్రతి ఒక్క అణువు కూడా ఒకే దిశలో కదులుతున్నాయా అంటే స్ట్రైట్గా కదుతేనే ఒకే దిశ వంకటింకరలు అంటే అన్నీ కూడా ఎటురికితే మనం మనం ఎటురుకుతే అటే ఉరుకుతుంటాయి అణువులన్నీ కదా సో నువ్వు వంకట ఉరుకుతున్నావా స్ట్రైట్ ఉరుకుతున్నావు ఎలా ఉరుకండి బట్ నువ్వు వేసుకున్న షూస్ నీతోటే వస్తుంటాయి షూస్లో ఉండే అణువులు మొత్తం కూడా నువ్వు ఎలా ఉరికితే అలానే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా అణువులన్నీ ఒకే దిశలో అంటే ఆ వస్తువు ప్రయాణించే మార్గంలోనే ప్రయాణిస్తే దాన్ని ఏమంటామంటే స్థానాంతరచలం లేదంటే ట్రాన్స్లేటరీ మోషన్గా చెప్పుకుంటూ ఉంటాను రైట్ సో కంపల్సరీ ఫోకస్డ్గా ఉండండి ఇక్కడ మనకి ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చాడు చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ లేదంటే స్థానాంతరచలంగా చెప్పండి ఓ సైకిల్ ఉందండి సైకిల్లో పెడల్ ఎట్టుపోతుంది తొక్కుతూ ఉంటే సైకిల్ ముందుకు పోతుంటే పెడల్ కూడా ముందుకే పోతుంది వెనక క్యారల్ ముందుకే పోతూ ఉంటుంది సీట్ ముందుకే వెళ్తుంది బెల్ కూడా ముందుకే వెళ్తుంది అంటే వస్తువు ఏ దిశలో వెళ్తూ ఉంటే ఆ దిశలోనే వస్తువు యొక్క వాగాలు భాగాలు వణువులు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి సో అలా ఉంటుంది దాన్ని ట్రాన్స్లేటర్ మోషన్గా చెప్పుకుంటూ ఉంటాం రైట్ సో కంపల్సరీ ఇక్కడ ఫోకస్డ్గా ఉండండి ఈ ఏరియా పైన ఫోకస్డ్గా ఉండండి ఓకేనా అండ్ నెక్స్ట్ చూద్దాం రైట్ ఇక్కడ స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖా మార్గంలో ఉన్నట్లయితే దాన్ని సరళ రేఖీయ చలనం ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఆడడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖా మార్గం సరళ రేఖా మార్గం అంటే ఏంటి స్ట్రైట్ లైన్ అని అర్థం అనమాట స్ట్రైట్ లైన్ స్థానాంతర చలనం ఏంటి ఒక వస్తువు కదులుతుంది ఈ వస్తువుతో పాటుగా దానిలో ఉండేటువంటి అణువులు ఏవైతే అవి కూడా మూవ్ అవుతున్నాయి దాంతోపాటు సో ఈ యొక్క మూమెంట్ అనేది స్ట్రైట్ లైన్లో ఉన్నట్లయితే సరళ రేఖా మార్గంలో ఉన్నట్లయితే దాన్ని సరళ రేఖీయ చలనం అంటారు ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి సరళ రేఖీయ చలనం అదేవిధంగా వక్ర రేఖీయ చలనం రెండు కూడా స్థానాంతర చలనాలే అనేటువంటి విషయాన్ని ఫోకస్డ్గా ఉండండి రెండు కూడా స్థానాంతర చలనాలు రెండు కూడా ట్రాన్స్లేటివ్ మోషన్సే సో బట్ ఇక్కడ చూసినట్లయితే సరళ రేఖీయ చలనం అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తుంది స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్ర రేఖా మార్గంలో ఉన్నట్లయితే ఒక కారు ఇలా పోతుందండి ఇది రోడ్ ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తూ ఉంటుంది కారు ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది సో దీన్ని ఏమంటామంటే వక్రరేఖీయ చలనం అంటాం వక్రరేఖీయ చలనం వక్రరేఖీయ చలనం కూడా ఒక రకమైన స్థానాంతర చలనమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్ సో ఉదాహరణకు చెప్తాడు సో వంకర టింకరగా ఉండే రోడ్డు పైన ఒక కార్ అనేది వెళుతూ ఉంది వెళుతూ ఉంది ఓకేనా సో అది ఏ రకమైన చలనం స్థానాంతర చలనం సరళ రేఖీయ చలనం వక్రరేఖీయ చలనం ఒకటి మరియు రెండు ఒకటి మరియు మూడు స్థానాంతర చలనం మరియు ఒక రేఖీయ చలనం అంటే ఏం పెడతారండి జనరల్గా వెంటనే టప్ అనేసి ఒక రేఖీయ చలనం పెడతాం సో వక్ర రేఖీయ చలనం కూడా స్థానాంతర చలనం అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది డి అవుతూ ఉంటుంది స్థానాంతర చలనం మరియు రేఖీయ చలనం రెండు కూడా సేమ్ దాంట్లో ఒక రకమే కాబట్టి రెండు కూడా దాని యొక్క ఆన్సర్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ఫోకస్డ్గా ఉండండి సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో సరళ రేఖీయ చలనం నెక్స్ట్ అదేవిధంగా వక్ర రేఖీయ చలనం నెక్స్ట్ వచ్చే సరళ వక్ర రేఖీయ చలనం అనేసి ఇచ్చాడు మనకి రెక్టిలీనియర్ మోషన్ అంటాం నెక్స్ట్ రెక్టిలీనియర్ కర్వీ కర్విలినియర్ కర్విలినియర్ మోషన్ అంటాం సి అంటే ఓకేనా సో రెక్టిలీనియర్ అండ్ అంటాం సరళ రేఖీయ వక్ర రేఖియ చలనంగా చెప్పుకుంటాం సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా ఎగ్జాంపుల్స్ పైన కంపల్సరీ ఫోకస్డ్గా ఉండండి కంపల్సరీ ఫోకస్డ్గా ఉండండి గడియారంలో సెకండ్ రమ్ముల చలనం ఎలా ఉంటుందండి సో ఆలోచించి పెట్టండి సో వీళ్ళక్కడ ఇక్కడ అన్నీ కూడా చూడండి డెఫినెట్గా ఈ వెరీ ఇంపార్టెంట్గా పరిగణించండి నెక్స్ట్ చూద్దాం రైట్ నెక్స్ట్ రొటేటరీ మోషన్ భ్రమచనానికి ఇక్కడ చూ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక స్థిర బిందువుని బేస్ చేసుకొని ఇది స్థిర బిందువు అవుతుందండి ఓకేనా ఇదేమవుతుంది ఇక్కడ స్థిర బిందువు అవుతుంది స్థిర బిందువు అనేది తిరగదు సో ఇక్కడ స్థిర అక్షం ఉంటుంది భ్రమణ అక్షం అంటాం ఇది కేవలం ఊహాజనితమైనటువంటి అక్షమే సో ఉదాహరణకు ఇది ఉన్నది దీని చుట్టూ కూడా దీనికి ఒక ఫ్యాన్ ఇది ఫ్యాన్ తిరుగుతుంది అనుకుందాం ఇలా ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంటే క్రింద రెక్కలు ఉంటాయి కదా ఇలా తిరుగుతూ ఉంటాయి రెక్కలు అంటే ఇక్కడ మధ్యలో ఒక అక్షం ఊహించుకుంటాం ఈ అక్షం చుట్టూ కూడా ఫ్యాన్ రెక్కలు తిరుగుతూ ఉన్నాయని ఊహించుకుంటూ ఉంటాం బట్ ఇక్కడ ఫ్యాన్కి పైన కడ్డి ఉంటుంది అదే స్ట్రైట్గా కిందికి వస్తుంది అక్షం అది ఊహాజనితమైన అక్షం దాని చుట్టూ కూడా ఫ్యాన్ రెక్కలు తిరుగుతూ ఉంటాయి మధ్యలో ఉండే పాయింట్ తిరగదండి మధ్యలో ఉండే పాయింట్ తిరగదు ఆ ఊహ అంటే పాయింట్ చుట్టూ కూడా దాని చుట్టూ కూడా ఆ వస్తువులు ఉండే అనువులు అనేవి స్థిరంగా కదులుతూ ఉంటాయి రౌండ్గా తిరుగుతుంటాయి దీన్ని ఏమంటామంటే భ్రమణచలంగా చెప్పుకుంటూ ఉండం గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ సో ఇక్కడ చూడండి ఇచ్చాడు ఇక్కడ మనకి ఇక్కడ చలనానికి ఇది ఎగ్జాంపుల్ అండి సో ఇది సెంటర్ పాయింట్ ఇది స్థిర అక్షంగా చెప్పుకుంటాం సి టు కావచ్చు టు కావచ్చు ఎటు కావచ్చు ఈ వన్ బి వన్ ఈ వన్ అండ్ ఏబీసీ ఇవన్నీ కూడా ఏంటి దీంట్లో ఉండేటువంటి రకరకాల అణువులు అనేవి ఆ యొక్క పర్టిక్యులర్ పాయింట్ చుట్టూ కూడా స్థిరంగా తిరుగుతూ ఉంటాయండి ఓకేనా సో ఇలా తిరిగితే దీన్ని ఏమంటాం భ్రమణచలనంగా చెప్పుకుంటాం ఇక్కడ చూద్దామండి ఎగ్జాంపుల్ ఏంటి దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి ఒకసారి అయితే చూద్దాం రైట్ ఇక్కడ మనకి చాలా ఇచ్చాడు ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ చూడండి ఇది ఇచ్చాడు ఏంటి మనకి ఈ యొక్క గడియారంలో ఉండే ముళ్ళు ఇచ్చాడు అండ్ ఇక్కడ రైట్ మరి కార్ ఇచ్చాడండి సార్ జనరల్గా ఇది స్థానాంతర చలనం కదా ఎస్ స్థానాంతర చలనమే సో ఈ కార్ ఇలా వెళ్తూ ఉంది సో ఏమంటామండి సరళ రేఖీయ చలనంగా చెప్పుకుంటాం రెక్టిక్ లీనియర్ మోషన్ అంటే ఇంగ్లీష్లో ఓకేనా సో ఒక రేఖీయ చలనం అంటే ఏంటంటే కర్వి లీనియర్ మోషన్గా చెప్పుకుంటాం సో మరి కార్ ఇచ్చాడండి సార్ భ్రమణ చలనం గురించి మాట్లాడితే కార్ ఇచ్చాడు కార్లో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడ ఫోకస్ చేశాడు ఇక్కడ సో టైర్ల పైన ఫోకస్ చేశాడు టైర్లు రౌండ్గా తిరుగుతున్న విషయాన్ని చెప్పడం కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఫోకస్డ్గా ఇక్కడ చేయండి ఇక్కడ చేయండి ఇక్కడ ఫోకస్ ఓకేనా సో కాబట్టి ఇలా ఒక వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు వెహికల్ యొక్క టైర్లు అనేవి ఏ మోషన్లో ఉన్నాయి టైర్లు అనేవి ఏ మోషన్లో ఉన్నాయండి సింపుల్గా భ్రమణ చలనం లేదంటే రొటేటరీ మోషన్ అండ్ అండ్ ట్రాన్స్లేటర్ మోషన్ స్థానాంతర చలనం సో ఇవి భ్రమణిస్త అంటే దాని చుట్టూ రౌండ్ తిరుగుతుంటాయి అట్ ద సేమ్ టైం దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఆ ఆ యొక్క టైర్ ఏదైతే ఉందో దానికి రొటేటరీ మోషన్ ఉంటుంది అదేవిధంగా స్థానాంతర చలనం ఉంటుంది అదేవిధంగా చలనం రెండు కూడా ఉంటాయి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ జేఎండ్వీలో ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు అదే గ్లోబో ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇవన్నీ కూడా ఏంటంటే చలనానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చును ఓకేనా అండ్ అదేవిధంగా రైట్ ఇక్కడ ఈ డెఫినెట్గా ఈ యొక్క డయాగ్రామ్స్ ఏ విధంగా డయాగ్రామ్స్ డెఫినెట్గా అబ్జర్వ్ అయితే చూడండి అండ్ ఇక్కడ చూద్దాం ఇక్కడ పంకా తిరుగుతున్నప్పుడు రెండు రెక్కల మీద ప్రతిబిందు వలయకారంలో స్థిరంగా ఉన్న కేంద్రకం చుట్టూ చలిస్తుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం సో ఇక్కడ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో ఫ్యాన్ తిరుగుతూ ఉన్న సందర్భంలో ఫ్యాన్ ఉంది ఫ్యాన్ ఇలా తిరుగుతూ ఉందండి సో ఇక్కడ ఫ్యాన్ ఉంది ఫ్యాన్ తిరుగుతుంది సో సెంటర్లో ఏంటో స్థిరంగా ఉన్న కేంద్రకం చుట్టూ చెలుస్తుంది స్థిరంగా ఉండే కేంద్రకం అంటే ఊహాజనితమైనటువంటి అక్షం పైనుండి ఇట్లా కిందికి పాస్ అవుతూ ఉన్నటువంటి అక్షం దాని చుట్టూ దీంట్లో ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉండేటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో దీని చుట్టూ కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి సో ఇలా చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి ఇలా తిరిగితే దీన్ని ఏమంటామంటే పంక స్థితిలో మార్పు ఉండదు కేవలం పంకారేఖలు మాత్రమే కదులుతున్నాయి ఈ స్థిర బంధువుండా వెళ్ళే ఊహారేఖను భ్రమణ అక్షం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో భ్రమణ అక్షం ఏంటండి స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖ రేఖ ఏదైతే ఉందో స్థిర బిందువు గుండా వెళ్ళేటువంటి ఊహారేఖ రేఖ ఏంటండి ఇక్కడ సో ఇది ఫ్యాన్ అనేది ఫ్యాన్ రెక్కలు తిరుగుంటున్నట్లయితే ఇది స్థిర బిందువు మధ్యలో ఉంది సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకేంటి ఇది ఊహా అక్షం సో జనరల్గా మనకి గ్లోబు తిరుగుతున్నప్పుడు గ్లోబుల మధ్య ఒక అక్షం ఉంటుంది కదా సో అక్షం యాక్సిస్ ఉంటుంది సో యాక్సిస్ అనేది నిజంగా యాక్సిడ్ ఉంటుందా ఉండదు జస్ట్ ఇదేంటి ఊహా రేఖ దీన్ని ఏమంటామంటే భ్రమణ అక్షంగా చెప్పుకుంటాం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ భ్రమణ అక్షంగా చెప్తాం ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి చలనాన్ని ఏమంటామంటే భ్రమణ చలనం అంటే చెప్తూ ఉన్నారు రైట్ నెక్స్ట్ రైట్ ఇక్కడ చూసినట్టయితే భ్రమణ చలనంలో ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ మనకు ఒకటి ఇచ్చా అండి ఇక్కడ కుమ్మరి కుండ తయారు చేసేటువంటి పోటరీ వీల్ ఏదైతే ఉందో సో కుమ్మర్ తయారు చేసిన పోల్టరీ విలేజ్ అది కూడా భ్రమణ చలనంలో ఉంది గుర్తుపెట్టుకోండి సో జస్ట్ మీకు ఇలా అబ్జర్వ్ చేయాలి ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే ఒకటి ఇస్తాడు ఈ క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే క్రింది వాటిలో పేర్కొన్న వాటిలో భ్రమణ చలనంలో ఉన్నటువంటి వస్తువులని గుర్తించండి సో కుమ్మరి కుండలు తయారు చేయుట నెక్స్ట్ గ్లోబ్ అంటాడు భ్రమణ చలనంలో లేనటువంటి వస్తువు అంటాడు కుమ్మరి కుండలు తయారు చేయుట నెక్స్ట్ గ్లోబ్ అంటాడు నెక్స్ట్ తిరిగేటువంటి బొంగరం అంటాడు అండ్ అదేవిధంగా తిరిగేటువంటి పంక అంటాడు సో అప్పుడు ఏంటండి ఏం పెడతారు సో ఇంకొకటి వేవి కాదని ఉంటుంది వేవి కాదని పెట్టొద్దు మన ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ కుమ్మరి అని ఇచ్చాడు తప్ప కుమ్మరి వీలు అనలేదు సో కుమ్మరి చక్రం అనలేదు చక్రం అంటేనే భ్రమణ చలనం సో కుండలు తయారు చేసే కుమ్మరి అన్నాడు సో కుమ్మరి భ్రమణ చలనంలో ఉండడు కదండి ఎప్పుడు కూడా ఇట్లా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాడు కదా ఒక అక్షం చుట్టూ సో కాబట్టి అబ్జర్వ్ చేయండి అందుకే నేను చెప్పేది ఏంటంటే క్వశ్చన్లో కొంచెం విజ్ పెట్టామనుకోండి అవుట్ ఎగిరిపోతాం మనం సో కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్లియర్గా సో నేను లైవ్ టెస్ట్ పెట్టేటప్పుడు అదే చెప్తాను నేను చాలామంది స్పీడ్తో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు సో నేను లాస్ట్ లైవ్ టెస్ట్ పెట్టినప్పుడు ఏంటో టెన్త్ లైవ్ టెస్ట్ కూడా లాస్ట్ టైం టెన్త్ యా ఏ పెట్టాను సో టెన్త్ లైవ్ టెస్ట్ పెట్టినప్పుడు అంటే చాలామంది స్పీడ్తోటి తప్పులు చేశారు తోటి ఆ స్పీడ్ పనికి రాదు సో నేను ప్రతి ఒక్క ఆస్పెంట్కి చెప్తానండి నేను క్వశ్చన్ని ప్రాపర్గా చదవండి క్వశ్చన్ని ఒకటికి వంద సార్లు చదవండి చదివితేనే మనకు అర్థమవుతుంది చదివితేనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం మీకు ఎంత తెలిసిన క్వశ్చన్ అయినా తొందరపడగండి అని చెప్తాను సో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఇచ్చాడు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి మీరు రాంగ్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడ పాప ఏదో బాల్ని దొరిస్తుంది ఈ బాల్కు ఉండేటువంటి మోషన్ భ్రమణ చలనంలో ఉందా లేకుంటే స్థానాంతర చలనంలో ఉందా ఇంపార్టెంట్ అండి ఇలాంటిది ఇంపార్టెంట్ సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఫుట్బాల్ ఆడేటువంటి వ్యక్తి ఒక ఫుట్బాల్ని ఇలా తన్నాడు తన్నప్పుడు ఆ ఫుట్బాల్ ఒక దగ్గర నుంచి అక్కడ మూవ్ అవుతూ ఉంది రోల్ అవుకుంటూ వెళ్ళిపోతుంది బాల్ ఏ చలనంలో ఉంది స్థానాంతర చలనంలో ఉంది అదేవిధంగా రోల్ అవుతూ పోతుంది కాబట్టి దానికి భ్రమణ చలనంలో ఉందని కూడా చెప్పుకుంటాం సో అలా మూవ్ అయ్యేటువంటి కింద పడి మూవ్ అయ్యేటువంటి బాల్స్ లేకుంటే కారు యొక్క వీల్స్ కావచ్చు దీనికి ఏ చలనం ఉంటుందండి భ్రమణ చలనం ఉంటుంది అదేవిధంగా స్థానాంతర చలనం ఉంటుంది సో రన్వే పైన ప్రయాణించే విమానం యొక్క టైర్ ఏ మోషన్లో ఉంటుంది స్థానాంతర చలనం భ్రమణ చలనంలో ఉంటుంది గాలిలో ఎగిరేటువంటి విమానం యొక్క వీల్ ఏ చలనంలో ఉంటుంది కేవలం స్థానాంతర చలనమే సో ఇలా మనల్ని ఎలా అయినట్టు ఎందుకంటే గాలిలో ఎగిరిన తర్వాత ఇంకా వీల్స్ అనేవి తిరగవు కదా గుండ్రగా సో ఆగిపోతాయి కాబట్టి జస్ట్ ది మూవ్ అంతే స్ట్రైట్ వేలో వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి స్థానాంతర ఇలాంటి అంశాలని ఫోకస్డ్గా ఉండండి సో మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటేనే ఇలాంటి అంశాలు చేయగలుగుతారు రైట్ ఇక్కడ చూసినట్టయితే బంతి గురించి డెఫినెట్గా ఇది కూడా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి మనల్ని కన్ఫ్యూజ్ చేయటం ఆస్కారం ఎక్కువగా ఉండేటువంటి పోర్షన్ ఇది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఫోకస్డ్గా ఉండండి రైట్ ఇక్కడ మనకి చాలా ఇవ్వడం జరిగిందండి ఎగ్జాంపుల్స్ అయితే చాలా ఇచ్చాడు డెఫినెట్గా ఇక్కడ చూసుకుందాం ఒకసారి సో సీలింగ్ ఫ్యాన్ రెక్కల చలనం అన్నాడు ఏంటంటే భ్రమణ చలనం సో వింటి నుండి వదిలినటువంటి బాణం ఏంటి స్థానాంతర చలనంలో భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఏమొచ్చు అండి సో సింపుల్గా అదే అదేవిధంగా ఇంకేం చలనం అండి మళ్ళీ సో భూమి కూడా తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది అది కూడా భ్రమణ చలనమే సో కాబట్టి ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరగడం భ్రమణ చలనం సో భూమిని ఒక్కటే కంపేర్ చేసినప్పుడు కూడా భ్రమణ చలనమే గుర్తుపెట్టుకోండి సో ఇంకా దీన్ని ఏమనుకోవచ్చు అండి మనం వక్ర రేఖీయ చలనం కూడా చెప్పుకోవచ్చు కదా వక్ర రేఖా మార్గంలో స్ట్రైట్గా వెళ్తుంది వక్రరేఖీయ చలనం చలనం అదేవిధంగా భ్రమణ చలనం రెండు కూడా చెప్పుకోవచ్చు సింపుల్ అక్కడ ఏం లేదు మనకి నెక్స్ట్ చెక్క గ్రంథాలు చేస్తే బర్మాలోని మేకు చలనం అండి బర్మాలోని మేకు చలనం ఏంటి మేకు ఇలా తిరుగుతూ ఉంది లోపలికి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి రొటేటరీ మోషన్ ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్లేటరీ మోషన్ స్థానాంతర చలనం ఉంటుంది అదే భ్రమణ చలనం కూడా ఉంటుంది ఓకేనా సైకిల్ చక్రాల్లోని చలనం ఎస్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి విధంగా అదేవిధంగా చలనం కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ పైన డెఫినెట్గా ఫోకస్డ్గా ఉండాలి నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్ అంటే డోల్న చలనం సో నేను ఇంపార్టెంట్ ఏది అని చెప్తూ ఉన్నానండి సో బోర్గా ఫీల్ కాకండి మేబీ కొంచెం డ్యూరేషన్ ఎక్కువ పడుతుండొచ్చేమో బట్ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది అని తర్వాత గ్యారంటీ ఇస్తున్నాను సో ఏమి సారూప్యం గమనించారు ఇక్కడ ఇక్కడ ఏం సారూప్యం కనపడుతుంది అనేసి అడిగాడు సో వస్తువులు ఒకేమర పదే పదే చేస్తున్నారు రైట్ ఇక్కడ చూద్దామండి ఇంకా అది వదిలిపెట్టేసామది అది మనకి అంతగా అవసరం లేదు బట్ అవసరం లేదని వదిలిపెట్టక డెఫినెట్ ఒకసారి చూడండి చూసి చూస్తేనే మనకి దాన్ని పక్కన పెట్టేలా చదవాలన్నది అర్థమవుతుంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క లైన్ చూడండి చలనం స్థిరంగా ఉంది ఇక్కడ అడుగుతున్నాడు చలనం స్థిరంగా ఉందనేసి పైన పేరు చలనం ఇక్కడ చూసినట్లయితే మనం నిశ్చితంగా పరిశీలించే ప్రతి చలనము ముందుకు వెనక్కు లేదా పైకి క్రిందకు ఒక స్థిర బిందు ఆధారంగా జరుగుతున్నట్లుగా అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ పాప ఊగుతూ ఉన్నది ఇక్కడ మరి మోషన్ ఎలా ఉంది అని చూసినట్లయితే ఈ మోషన్ అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పాప ఉయ్యాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ షీ గోస్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకొని ఈ అనేది వె ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది స్థిరబంధు ఏది ఇక్కడ అని చూసినట్టయితే ఇక్కడ ఇది ఉయ్యాలకి ఏదైతే కొమ్మకు మనం తాళ్ళు కట్టే స్థిర బంధు అది వెళ్ళదు కదా ముందుకు వెనక్కి అది దాన్ని బేస్ చేసుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తాం అంటే స్థిర బిందువుని బేస్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ స్వియింగ్ మిషన్ ఉంది కుట్టే మిషన్ ఉంది కదా ఇక్కడ ఉండేటువంటి ఆ నీడిలో ఏదైతే ఉందో ఈ నీడిల్ కూడా క్రిందికి వస్తుంది పైకి వెళ్తాయి క్రిందికి వస్తుంది పైకి వెళ్తుంది సో దేన్ని బేస్ చేసుకుని అంటే ఒక స్థిర బిందువు లోపల ఇక్కడ మనకి ఈ కడ్డీ ఏదైతే ఉందో స్థిరంగా అమర్చబడి ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని క్రిందికి వెనక్కి క్రిందికి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది ఓకేనా సో అది కూడా ఏంటి మనకి ఇలా ఒక స్థిర బిందువుని బేస్ చేసుకొని ముందుకు వెనక్కి కానివ్వండి పైకి క్రిందికి కానివ్వండి కదిలిండదు దాన్ని ఏమంటాం సింపుల్గా ఏమంటాం ఓసిలిటరీ మోషన్ లేదంటే డోలన చలనంగా చెప్పుకుంటాం డోలన చల్లని ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రైట్ సో నేను యాక్చువల్గా ఒక సెషన్లో రెండు క్లాసెస్ అంటే రెండు యూనిట్స్లో ఎక్కడ ఫోకస్ చేయాలని చెప్దాం అనుకున్నా బట్ ఒకటే సెషన్ చూసినట్టయితే బాగా లెందీగానే అవుతుంది మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయిందండి ఇప్పటికీ సో బోర్గా ఫీల్ కాకుండా డెఫినెట్గా చూడండి మీకు అది యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ చెట్టుకు తాడు కట్టి ఉన్న స్థిర బిందు అనండి ఇక్కడ చూడండి చెట్టుకు తాడు కట్టి ఉన్న స్థిర బిందు తాడు ఎక్కడైతే కడితే అది స్థిర బిందు అండి రైట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా దీని ఆసిలేటర్ మోషన్ అంటాను సో ఒక స్థితిబంధు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనక్కి లేదా పైకి ఎందుకు జరిగిచ్చానని డోల్ నచ్చనం లేదంటే ఆసలీటర్ మోషన్గా చెప్పుకుంటాం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఏదైతే నిర్వచనం ఇచ్చాడం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ డోల్ నచ్చలని గుర్తించండి అంటున్నాడు సో తిరుగుతున్న బొంగరా కాదండి తుపాకీ నుంచి పేల్చిన గుండు కాదండి టైప్ రైటర్లోకి ఎస్ నెక్స్ట్ కుమ్మరి సారే కాదు ఏంటి కుమ్మరి సారేంటంటే చక్రం ఏదైతే దాన్ని కుమ్మరి అంటాం డోల్ నచ్చలం అది కదా సో చలనం కాదని రైట్ ఏమంటే భ్రమణచలం అంటాను ఓకేనా నెక్స్ట్ మీటిన వీనతి అండి మీటిన వీనతీయ కూడా ఏమవుతుందంటే డోల్ చలనం ఏమవుతుంది అంటే వైబ్రేట్ అవుతూ ఉంటుంది కిందికి పైకి కిందికి పైకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఓకేనా ప్రయాణం చేస్తున్న వంపుదీరే కాదు ఇది పడి లేస్తున్న బంతి సో పడి లేస్తున్న బంతి స కొట్టం మన ఇలా వచ్చేస్తుందండి సో ఏం చలనం అవుతుంది ఇది సో అనే రక అనేక రకాల చలనాలు కనపడుతుంటాయి దాంట్లో మనకి ట్రాన్స్లేటరీ మోషన్ కనపడుతుంది అదేవిధంగా ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకొని పైకి క్రిందికి కూడా కదులుతూ ఉంటుంది కదా అని సో దాన్ని ఎప్పుడు డోన్ల చలనం కూడా చెప్పుకోవచ్చు సో మోగుతున్న గంట రైట్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఆసిలేటరీ మోషన్ గానే చెప్పుకుంటూ ఉంటాం రైట్ అదేవిధంగా నెమ్మదిగా మరియు వేగంగా చెల్లించాడు ఇక్కడ మనకు కొంత ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు ఎగ్జాంపుల్స్ అనేవి చదవండి డెఫినెట్గా అండ్ ఇక్కడ చూసినట్లయితే చలనంలో ఉన్న వస్తువుల జతలు నిదానం వేగం సో ఇక్కడ కొన్ని కంపేర్ చేశాడు సో ఒకసారి అయితే చూడండి అలా చూస్తే నష్టమేం లేదు సో మనకి దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉందా లేదా అర్థమవుతూ అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకి వేగాన్ని ఎలా అంటే వేగం అంటే ఏంటిది కాన్సెప్ట్ అని పిల్లలకి ఎక్కించడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి అయితే చదవండి సరిపోతుంది ఒకసారి చదవండి చదివితే అర్థమైపోతూ ఉంటుంది ఇక మన కాన్సెప్ట్ ఏంటని అర్థమవుతుంది అండ్ దెన్ నెక్స్ట్ మనం వెళ్ళిపోతూ ఉంటాం మన అసలు యాక్చువల్ దానికి వెళ్ళిపోతుండం కాలం అనే మాటను మన దైనందిన జీవితంలో చాలా తరచుగా ఉపయోగిస్తుండే ఉదాహరణ చూడండి అన్నాడు ఇక టైం గురించి ఒక ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఒకసారి చూడండి రైట్ చూద్దాం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జస్ట్ ఇదంటే జస్ట్ క్యాజువల్గా ఇచ్చాడు క్యాజువల్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా చూ చూడండి డెఫినెట్గా సో దాంట్లో మనకి ఏమైనా పాయింట్లు దొరుకుతాయని కూడా చూడండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి మనం కాలాన్ని గణించడానికి సో గణించడం అంటే లెక్క పెట్టడం అండి గణించడానికి వివిధ రకాల పనిముట్లను వాడుతున్నాం పనిముట్లు అన్నాడు ఇక్కడ గడియారాలు పనిముట్లు అన్నాడు చూడండి ఒకసారి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గడియారాలు అంకెల గడియారాలు క్వాడ్స్ గడియారాలు వాడుకలో ఉన్నాయి కొన్ని దశాబ్దాలు లోలకం గడియారాలు వాడే ప్రస్తుతం అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి సో కాలాన్ని గణించడానికి ఉపయోగించేటువంటి పనిముట్లు అన్నాడు గమనించాడు నేను ఓకేనా అండ్ ఇక్కడ ఒక భ్రమణం చేయడానికి పట్టే రైట్ ఇక్కడ చూద్దాం నేను పక్కన పెట్టేసాం ఏమి ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు చూడండి డెఫినెట్ ఇక్కడ కం కంపల్సరీ ఏరియా చూడండి ఒకసారి ఎందుకంటే ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కకడానికి స్టాప్ వాచ్ ఉపయోగిస్తాం ఇంపార్టెంట్ పాయింట్ సో రెండు సమయాల మధ్య రెండు సందర్భాల మధ్య ఉండేటువంటి సమయాన్ని ఖచ్చితంగా లెక్కడానికి స్టాప్ వాచ్ ఉపయోగిస్తాము సో పాఠశాల ప్రయోగాల్లో స్టాప్ వాచ్ ప్రయోజనాలలో ఉన్న రసాయన చర్యలు జరిగే సమయం సో ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్ స్టాప్ వాచ్ ఎక్కడ ఉపయోగిస్తామనేది ఇంపార్టెంట్ సో మనం అందరం కూడా చూసుంటాం ఈ స్టాప్ వాచ్ గురించి అండ్ అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఒకటి ఈ మరొక ముఖ్యమైన అంశం అయితే ఇక్కడ ఉందండి సో గంటలు నిమిషాలు మాదిరిగానే వారము పక్షము నెల ఋతువు ఆయనం ఇంపార్టెంట్ ఇది సో మనం చూడడం సో ఋతువు ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఋతువు అనగానే మనం వెంటనే వర్షమో ఎండో చలు ఇట్లా అనుకుంటాం కదా జనరల్గా అది అనుకుంటుంటాం కదా బట్ ఇక్కడ ఇక్కడ ఋతువు ఆయన అనేవి కూడా కాలాన్ని లెక్కించేటువంటి పద్ధతులు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో జనరల్గా మనం ఏంటి వారము పక్షము సెకను నిమిషము గంట రోజు నెల ఇట్లా అనుకుంటాం కదా దాంతోపాటుగా మనకి ఇక్కడ ఆయనం ఋతువు అనేవి కూడా ఇంపార్టెంట్ అండి కాలాన్ని లెక్కించేటువంటి పద్ధతులు సో అదేవిధంగా ఇసుక గడియారం నీటి గడియారం సండయల్ సో ఇంపార్టెంట్ ఇవి కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో కాలాన్ని కొలవడానికి ఉపయోగించిన తొలి పరికరాలు తొలి పరికరాలు ఇవి ఓకేనా సో కాలాన్ని గణించడానికి ఉపయోగించిన తొలి పరికరాలు ఇసుక గడియారం నీటి గడియారం సండయల్ అదేవిధంగా ఆయనం కానిది అంటాడు అప్పుడు ఏంటంటే ఆయనం అని పెట్టుకుంటూ ఉంటాం ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఇది ఆల్రెడీ చూసాం కదా రైట్ అండ్ సెల్ ఫోన్లో స్టాప్ వాచ్ గురించి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడండి ఎగ్జాంపుల్ అయితే చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలానికి ప్రమాణాలు ఏంటి అనేది గడిచాయండి డెఫినెట్గా చూసుకోండి సో ఈ పర్టిక్యులర్ కాలానికి మూల ప్రమాణం ఏంటంటే ఒక సెకండ్ అండి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా సందర్భాన్ని బట్టి కాలాన్ని సెకండ్లోని నిమిషాల్లోనూ గంటల్లోనూ తెలియజేస్తారు సందర్భాన్ని బట్టి ఓకేనా సో దేనిని బట్టి దేనిని బట్టి కాలాన్ని వివిధ యూనిట్స్లో తెలుపుతారంటే సందర్భాన్ని బట్టి తెలుపుతారు ఓకేనా కాలానికి మూల ప్రమాణం ఒక సెకను పెద్ద ప్రమాణం అయితే నిమిషం అండి పెద్ద ప్రమాణమైతే నిమిషంగా చెప్పుకుంటూ ఉంటాం ఓకేనా పెద్ద ప్రమాణం ఏంటి నిమిషంగా చెప్పుకుంటాము సో అదేవిధంగా పెద్ద ప్రమాణాలు నిమిషాలు అదేవిధంగా గంటలు అండి గుర్తుపెట్టుకోండి కాలానికి మూల ప్రమాణం ఒక సెకను పెద్ద ప్రమాణాలు ఏంటి నిమిషాలు గంటలు అండి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కాలానికి పెద్ద ప్రమాణం ఏంటి సెకను నిమిషాలు గంటలు సో మరి ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే నిమిషాలు మరియు గంటలు ఇస్తా అండి ఏంటంటే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే నిమిషాలు గంటలు రైట్ ఆన్సర్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఓకేనా రైట్ ఇక్కడ మనకి కాలం ప్రమాణాలు ఇచ్చాడు జనరల్గా మనకి ఇవన్నీ తెలిసినాయి సో సంవత్సరం వరకు తెలుసు ఇక్కడ పది సంవత్సరాలు దశాబ్దం ఒకటి గుర్తుపెట్టుకోండి పది దశాబ్దాలు ఒక శతాబ్దం పది శతాబ్దాలు ఒక సహస్రాబ్దం లేదంటే మిరీనియం సో ఇక్కడ వరకు అందరూ ఈజీగానే గుర్తుపెట్టుకోండి జస్ట్ ఈ చివరికి ఒక మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇంకా వేగం గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా అండి కార్లో వేగాన్ని తెలియడానికి స్పీడోమీటర్ ఇక్కడ స్పీడోమీటర్ దేనికి ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఎంత వేగంగా ప్రయాణిస్తుంది తెలుపుతుంది అదేవిధంగా ఓడోమీటర్ కార్లో కానివ్వండి వెహికల్స్లో కానీ ఓడోమీటర్ ఉంటుంది స్పీడో మీటర్ ఏమో ఎంత వేగంగా ప్రయాణిస్తుంది ఓడోమీటర్ ఏమో ప్రయాణించిన దూరాన్ని తెలుపుతుంది ఇంపార్టెంట్ ఏరియా నుంచి క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు వాహనాల స్పీడోమీటర్ చూడండి రైట్ పక్కన పెట్టేసినట్లయితే అది ఒక్కసారి డయాగ్రామ్స్ అయితే చూసుకోండి అండ్ ఇక్కడ చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇక్కడ కొంత మనకి ప్రాక్టీస్ అనేది ఇచ్చి ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చదువుకుంటూ వెళ్ళండి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది సో దైనందిన జీవితంలో వస్తువుల చలనంలో ఒకే విధమైన వేగం ఉండదు ఒక వస్తువు యొక్క వేగాన్ని చెప్పాలంటే దాన్ని సరాసరి వేగాన్ని తెలుసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇది సరాసరి వేగం వేగం కాదండి ఇది సరాసరి వేగం అని చెప్పుకుంటాం సరాసరి వేగం సో సరాసరి వేగానికి మనకి ఏదైతే ఫార్ములా ఇచ్చాడో ఫార్ములా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి సగటు వేగాన్ని ప్రయాణించిన మొత్తం దూరంపై సో ప్రయాణానికి పెట్టిన మొత్తం మొత్తం కాలం ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా సగటు వేగం యొక్క ఫార్ములా అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట రైట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చామండి ప్రయాణ ప్రయా వేగానికి ప్రమాణాలు అనేది ఇవ్వడం జరిగింది వేగానికి ప్రమాణాలు ఇది కూడా ఇంపార్టెంట్ డెఫినెట్ ఇక్కడ ఫోకస్డ్గా ఉండండి సో వేగానికి ప్రమాణాలు ఏవైతే ఇంపార్టెంట్ అవసరం సందర్భాన్ని వేగాన్ని వేరువేరు ప్రమాణాలు లెక్కబడతాం అవసరం సందర్భాన్ని వేగాన్ని వేరువేరు ప్రమాణాలను కడతాం ఇంపార్టెంట్ పాయింట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం వచ్చేసి సెకండ్ మీటర్ పర్ సెకండ్ అండి మీటర్ పర్ సెకండ్ ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం ఏంటంటే సెకండ్ మీటర్ పర్ సెకండ్ అంటాం అంటే సెకండ్ కాలంలో ఎన్ని మీటర్లు ప్రయాణించింది వేరొక విధంగా చెప్పాలంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు పర్ అవర్ హౌ మెనీ కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణాలు ఏంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రైట్ ఇక్కడ చూసినట్టయితే ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ బైక్ అంటే ఒక గంటకు ఒక కిలోమీటర్ పోయి పోయినట్లయితే ఇది ఇంపార్టెంట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక గంటలో ఒక కిలోమీటర్ ప్రయాణించినట్లయితే ఎన్ని సెకండ్లో ఎన్ని మీటర్లు ప్రయాణించినట్టు అంటే పద్దెనిమిది సెకండ్లో ఐదు మీటర్లు ప్రయాణించినట్టు ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఎగ్జామ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోరు ఇది ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఇచ్చాడు సో జస్ట్ ఇది ఒక కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు అండి బై ముప్పై ఆరు వందల సెకండ్లు సెకండ్ దీన్ని మీటర్లకు మార్చేసాం ఒక గంట అంటే అరవై నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు అండి మూడు వేల ఆరు వందల సెకండ్లు సో దీన్ని మొత్తం కూడా బై చేస్తే మనకు ఫైవ్ ఎయిటీన్ మీటర్ పర్ సెకండ్ అనేది వస్తూ ఉంటుంది రైట్ ఇక్కడ చూసినట్లయితే మనకు చిన్న క్యాల్కులేషన్ అనేది ఇస్తూ ఉంటాడు సో ఆ క్యాల్కులేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఓకేనా రైట్ పై రైట్ ఇక్కడ కారు ప్రయాణం చేసిన మొత్తం దూరం వచ్చేసి అరవై కిలోమీటర్లు అండి తీసుకున్న కాలం ఎంత అంటే నలభై నిమిషాలండి సో దాని యొక్క వేగాన్ని క్యాల్కులేట్ చేయమంటాడు సో సింపుల్గా ఇక్కడ మనకి దాని యొక్క ఫార్ములా వేసి చేశాడు సో బట్ ఇక్కడ ఫార్ములాలో డెఫినెట్గా మీరు గమనించండి ఏంటి అని చూసినట్లయితే ఒక గంటకు అరవై నిమిషాలు కదా సో నలభై నిమిషాలంటే నలభై బై అరవై ఓకే సో దీన్ని ఏంటి సింపుల్గా టూ బై త్రీ అవర్స్గా చేయడం జరిగింది వేగ మీద ప్రయాణించే దూరం ఎంత ప్రయాణించే దూరం అరవై కిలోమీటర్లు ఇది టూ బై త్రీ అవర్స్ అనేసాడు సో ఆల్రెడీ మనకు నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని గంటల్లోకి చేంజ్ చేస్తాడు సో గంటలోకి ఎలా చేంజ్ చేసినా ఇక్కడ ఇచ్చాడు టూ బై త్రీ అవర్స్ సో దీన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది అరవై సంథింగ్ బై ఏదైనా ఉందనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ అరవై బై అరవై బై వన్ బై టూనో లేకుంటే టూ బై త్రీనో సో ఇదే తీసుకుందాం టూ బై త్రీ సో మనం ఇలా చేయడానికి రాదు కూడా దీన్ని పైకి పెట్టుకెళ్తాం పైకి పెట్టుకెళ్ళినప్పుడు ఏమవుతుంది రివర్స్ అవుతుందండి ఎప్పుడైనా సో అరవై ఇంటూ మూడు బై రెండు అవుతుంది రెండు ఒకట్ల రెండు ముప్పైల ముప్పై ఇంటూ మూడు సో తొంభై అవుతుంటుందండి సో ఇలా క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది సో డెఫినెట్గా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్యాలిక్యులేషను ఒకటికి రెండు సార్లు చూడండి దీన్ని చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది అదేవిధంగా మరొకటి ఇచ్చాడండి ఇక్కడ మనకి ఒక బస్సు యొక్క వేగం డెబ్బై రెండు కిలోమీటర్లు పర్ ఆర్ సో గంటలో డెబ్బై రెండు కిలోమీటర్లు కారు యొక్క వేగం వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పర్ సెకండ్ ఇక్కడ గమనించాలి ఖచ్చితంగా సో ఇక్కడ ఏరియా పైన ఫోకస్డ్గా ఉండండి సో ఒక యొక్క యూనిట్స్ చూడండి ఇక్కడ కిలోమీటర్లు ఒక గంటలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి సో ఒక సెకండ్లో ఎన్ని మీటర్లు ప్రయాణించింది అనేసి ఇచ్చాడు సో దాన్ని మనం మీటర్లు సెకండ్ల కన్నా కన్వర్ట్ చేయాలి లేదంటే దీన్ని కిలోమీటర్లు పర్ గంటకన్నా కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేస్తేనే కంపేర్ చేయడానికి వస్తుంది ఎప్పుడైనా రెండింటి కంపేర్ చేసినప్పుడు రెండు కూడా సేమ్ యూనిట్స్లో ఉండాలని విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాన్ని చెక్ చేయడం కోసం మనకు ఇది ఇవ్వడం జరిగింది సో ఎలా ఇచ్చాడో ఏంటి అనేది ఒకసారి చూడండి సింపుల్ రైట్ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే బస్సు యొక్క వేగం డెబ్బై రెండు కిలోమీటర్లు పర్ గంట కార్ యొక్క వేగం పన్నెండు పాయింట్ ఐదు మీటర్లు పర్ సెకండ్ సో ఒక కిలోమీటర్ పర్ గంట అంటే ఆల్రెడీ ఇంత ముందు వచ్చింది క్యాలిక్యులేషన్ ఏమొచ్చింది మనకి ఫైవ్ బై ఎయిటీన్ మీటర్స్ పర్ సెకండ్ అని ఇచ్చాడు లేదంటే ఒక మీటర్ పర్ సెకండ్ అంటే ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చాడు సో దీన్ని ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వచ్చాడు సో సింపుల్గా కనుక బస్సు కారు కారు కంటే ఎక్కువ వేగంగా కదులుతుందని చెప్పవచ్చు దీన్ని ఇంకా మనం సింప్లిఫై కూడా చేసి చేసుకోవచ్చు కొంచెం లాజిక్గా ఆలోచిస్తే చాలా ఈజీగా చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సో అదేవిధంగా డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది కదా దీని మీటర్లోకి చేంజెస్ ఏమవుతుందండి దీని మీటర్లోకి చేంజ్ ఏమవుతుంది డెబ్బై రెండు డెబ్బై రెండు వందల మీటర్లు అవుతుంది సో పర్ సెకండ్లకు కన్వర్ట్ చేస్తే ఒక గంట సెకండ్లకు కన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి ముప్పై ఆరు వందల సెకండ్లు అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పర్ సెకండ్ కదా సో దీన్ని క్యాల్కులేట్ చేసేస్తే మన సింపుల్గా దీని యొక్క వేగం ఎంత అనేది వస్తూ ఉంటుంది సో దీన్ని బట్టేసి దీని అంటే ఈ క్యాల్కులేషన్ ఎందుకు చేయాలి అంటే మనకు రెండు వేగాలని వేరు వేరు యూనిట్స్లో ఇచ్చినప్పుడు డెఫినెట్గా వాటిని కంపేర్ చేయాలని కూడా ఒకే దాంట్లో కన్వర్ట్ చేయాలనేటువంటి అంశాన్ని గమనించండి రైట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఏం చూడాలండి మనం డెఫినెట్గా నేను కీలక పదాలు చూడమని చెప్పాను సో కీలక పదాలు ఇవన్నీ కూడా మీరు ఫెమిలియర్గా ఉన్నారా ఒక్కసారి ఇవి చదువుకుంటూ అవేంటి అనేది మీకు డెఫినెట్గా తెలిసి ఉండాలి మనం నేమ్ నేర్చుకున్నాం వాట్ వి హ్యావ్ లర్ంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు సో డెఫినెట్గా ఈ అంశాలను అయితే చదవండి సో ఎందుకంటే ఒక్కోసారి నేను లాస్ట్ యూనిట్లో చెప్పాను మనం ముఖ్యాంశాల్లో చదవనటువంటి అంశాలు అంటే మనం పాఠ్యాంశంలో రానటువంటి అంశాలు కూడా ముఖ్యాంశాల్లో వస్తూ ఉంటాయి ఓకేనా సో ప్యాట్ అనేది లాస్ట్ యూనిట్లో వచ్చింది మనకు ముఖ్యాంశాల్లో మాత్రమే ఉంది సో మనకు పాఠ్యాంశం రాలేదది సో అలాంటి అంశాలు ముఖ్యాంశాల్లో కొన్ని వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యాంశాల్లో చూడండి చలనాలు మూడు రకాలని ఇచ్చాడు సో ఇక్కడ డెఫినెట్గా ఇవన్నీ కూడా చూసుకోండి ముఖ్యాంశాల్లో డెఫినెట్గా చూడండి అండ్ అదేవిధంగా అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం అనేది ఏదైతే ఇచ్చాడో డెఫినెట్గా ఇక్కడ ఇచ్చిన అంశాలన్నీ కూడా చూడండి అండ్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఇచ్చాడు కొన్ని ఆ క్యాలిక్యులేషన్స్ కూడా డెఫినెట్గా సాల్వ్ అయితే చేయండి సాల్వ్ చేస్తేనే మనకి ఏంటి అనేది తెలుసు ఉంటుంది ఇవన్నీ కూడా ఇచ్చాడు కదా డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ చేయండి సాల్వ్ చేస్తేనే మనం ఏం నేర్చుకున్నాం ఏంటి అనేది అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ సెషన్లో వచ్చేసి హీట్ మెజర్మెంట్ సో ఉష్ణము మరియు దాని యొక్క కొలత ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ యూనిట్లో అయితే చూద్దామండి అండ్ వీడియో యూస్ఫుల్గా ఉన్న సార్ డెఫినెట్గా లైక్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో అనేక డిఎస్సీకి సంబంధించిన డెమో విడిస్ తప్పకుండా చూడండి అండ్ అదేవిధంగా వాట్స్ బి అండ్ యాప్ ప్లే స్టోర్లో ఉంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అండ్ డిఫరెంట్ కోర్స్ ఉంటే డెమో విడిస్ చూడండి ఫస్ట్ డెమో విడిస్ చూడండి ఇఫ్ ఎట్ ఆల్ మిస్ సాటిస్ఫెక్స్ డిఫరెంట్ తీసుకోండి అండ్ యూస్ఫుల్గా ఉన్న సార్ డెఫినెట్గా అందరం తమ్ లైక్ అయితే చేయండి రైట్ చూద్దాం ఎక్స్పెషన్ ఏంటో నెక్స్ట్ హ్యావ్ అ గ్రేట్ డే